ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక జాతీయ మీడియా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో షర్మిల మీద ఒక ధర్టీ గేమ్ ప్లే చేశాడు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ఈ అంశం గురించి విశ్లేషించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు సార్తో మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్తే సార్ జాతీయ మీడియా సంస్థకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి షర్మిల మీద ఒక దట్టి గేమ్ ప్లే చేశాడు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఏంటి సార్ ఆ దట్టి గేమ్ ఇప్పుడు ఆయన ఒక జాతీయ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ మధ్యకాలంలో జాతీయ ఛానల్స్లో తప్పితే ప్రాంతీయ ఛానల్స్లో తెలుగు ఛానల్స్లో ఆయన ఇంటర్వ్యూ ఇవ్వట్ల ఈ మధ్యన కాదు ఎప్పుడూ ఇవ్వరు ఆయన ఓన్లీ నేషనల్ ఛానల్స్ మాత్రమే ఇస్తారు మరి అది ఎందుకు ఇస్తారో ఆయనకే తెలియాలి ఆ లాజిక్ ఎందుకంటే తెలుగు మాట్లాడేవాళ్ళు తెలుగు విని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే మన రాష్ట్రంలో ఉంటారు కానీ ఇంగ్లీష్ ఛానల్కి ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అది ఏ కోణం నుంచి ఇస్తున్నారో మనకు తెలియదు ఎందుకు ఇస్తున్నారో తెలియదు ప్లస్ ప్రెస్ మీట్లో పెట్టరు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా అధికారంలో లేనప్పుడు పెట్టారు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన ప్రెస్ మీట్లో తెలుగు మీడియా మీద అసలు ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటో అర్థం కావట్లేదు సరే ఇదంతా ఒక ఎత్తే అయితే ఆయన జాతీయ న్యూస్ ఛానల్కు దానికి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ న్యూస్ ఛానళ్ళు మిగతా సర్వేల సంస్థలు అన్నీ ఒక రకంగా చెబితే అది మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు వస్తాయి అని చెప్పి చెప్తుంది ఆ ఛానల్ అదేందో మనకు తెలుసు ఆ ఛానల్ టైమ్స్ నో టైమ్స్ నోకి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు సో ఆ ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి సందర్భంగా ఆయన చెప్పినటువంటి డర్టీ గేమ్ ఏంటంటే షర్మిలా వ్యవహారం గురించి మాట్లాడారు షర్మిలా వ్యవహారం గురించి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబంలో కలహాలు రేపాడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు శర్మల వింటుంది చంద్రబాబు నాయుడు శర్మల చేత ఒక డట్టి గేమ్ ఆడిస్తున్నాడు కుటుంబంలో కలహాలు పెట్టి అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంతేకాదు ఆయన కాంగ్రెస్ పార్టీని నడుపుతుంది చంద్రబాబు నాయుడును శర్మల చంద్రబాబు నాయుడు ఎలా చెప్తే అలా వింటుంది ఒక డట్టీ గేమ్ని ఆడిస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఆవిడ చేత అని చెప్పి చెప్తూ తను వారసత్వ రాజకీయాలకి ఇప్పుడు ఏం అవకాశం లేదు నేను యంగ్ అంటే వయసులో ఉన్నాను నా ఏజ్ చాలా చిన్నది సో కాబట్టి ఇప్పట్లో అసలు వారసత్వము వారసత్వ రాజకీయాలు తన వారసులు అనేవాళ్ళు ఎవరు లేరు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది అంటే షర్మిల తన వారసురాలుగా వస్తుందేమో రాజకీయంగా అనేటువంటి ఒక చర్చ జరిగింది దానికి పులి స్టాప్ పెట్టేలా ఆయన ఆ కామెంట్ చేశాడు ఆ ఛానల్లో ఎస్పెషల్లీ ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ కూడా ఆయన ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుని ఛార్జ్ షీట్లో పెట్టించారు అక్రమ వస్తుల కేసులు అని చెప్పి చెప్తుంది దానికి చాలా క్లారిటీగా శర్మల చెప్పడం జరిగింది ఏం చెప్పారు అసలు రాజశేఖర రెడ్డిని ఛార్జ్ షీట్లో పేరు పెట్టించడానికి కారణమే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అడ్వకేట్ పన్నవాలు సుధాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అప్పట్లో ఆయనే సిబిఐ కోర్టు నుంచి హైకోర్టుకి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి పిటిషన్ వేసి ఛార్జ్షీట్లో రాజశేఖర రెడ్డి పేరు ఉండేలాగా చేశారు దానికి ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి వారం రోజులు తిరగక ముందే ఆయనకి అడ్వకే అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఇచ్చారు అని చెప్పి షర్మిలా చెబుతోంది క్లియర్గా ఈయనే ఉంటాడు ఇప్పుడు టైమ్స్ టైమ్స్నూ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీ ఛార్జ్ షీటులో రాజశేఖర రెడ్డి పేరు పెట్టింది అలాంటి పార్టీలో శరమణ జరిగింది దీనికి కారణం చంద్రబాబు నాయుడు అని అంటాడు ఆయన రిమోట్ తోటి కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయం చెప్తూ నరేంద్ర మోడీ తోటి నేను ఉంటాను నరేంద్ర మోడీ పాలసీలు నచ్చుతున్నాయి నాకు అని చెప్పి చెప్తున్నాడు ఆయన చెప్తూ ఒకే ఒకటి నచ్చట్లేదు ముస్లింలని వ్యతిరేకిస్తూ ఉండడం అనేది నచ్చట్లేదు మిగతా అందే నాకు నచ్చుతున్నాయి వన్ ఎలక్షన్ వన్ నేషన్ అనే దానికి కూడా నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి నరేంద్ర మోడీ పరిపాలన నచ్చుతుంది నరేంద్ర మోడీ నచ్చుతున్నాడని చెప్తున్నాడు ఆయన ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అదే క్లారిటీ రావాల్సింది జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు కూడా నరేంద్ర మోడీ కన్సర్నల్లో నరేంద్ర మోడీ అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారనేది మొదటి నుంచి కూడా అనేక మంది చేసినటువంటి విశ్లేషణలు ఆయన కూడా చెప్తున్నాడు నరేంద్ర మోడీకి అమిత్ షాకి తెలియకుండా నేనేం చెయ్యనని చెప్పేసి తొలి రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి బాధితులు సేకరించిన తర్వాత చెప్పినటువంటి మాట అది ఆ తర్వాత దాన్ని అనుసరిస్తున్నాడు దాన్ని అనుసరిస్తూ పార్లమెంటు వేదికగా కానీ పార్లమెంటు బయట కానీ అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి మద్దతు పలికాడు ఎన్డీఏ ప్రభుత్వానికి బీజేపీకి మద్దతు పలికినటువంటి క్రమంలో ఆయన మద్దతు ఇచ్చినటువంటి బిల్స్ వ్యవసాయ బిల్ బిల్లులతో సహా సిఏఏ కూడా సిఏ కూడా జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా మద్దతు ఇచ్చాడు ఇప్పుడు ఏమంటాడు ముస్లింలను నచ్చలేదు అదొక్కటి తప్ప మిగతా అంతా నాకు నచ్చుతుంది నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ పాలసీలు ఎవరితింగ్ నాకు నచ్చుతున్నాయి అని చెప్తున్నాడు సో రాబోయేటువంటి రోజుల్లో మరి ఎన్డీఏలో పొత్తు అంటే చూడాలి పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం వస్తే పెట్టుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుకుంటానని చెప్పి సంకేతాలు ఇవ్వడంతో పాటు రాహుల్ గాంధీ మీద ఆయన సీరియస్ కామెంట్లు కూడా చేశాడు ఏం చేశాడు రాహుల్ గాంధీ గురించి ప్రస్తావించినప్పుడు ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడని చెప్పేసి అనుకోవట్లేదు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఫెయిర్ కాదు అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడటం జరిగింది కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదిగారు వైఎస్ ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచే ఎదిగారు కాంగ్రెస్ పార్టీ లేకపోతే వైఎస్ ఫ్యామిలీ లేదు రెండు వేల నాలుగు వరకు రాజశేఖర్ రెడ్డి రాజకీయ నాయకుడిగా అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కారణంగానే కానీ ఇప్పుడు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కారణంగానే కాంగ్రెస్ ఉంది లేకపోతే లేదనేది వాళ్ళు చెప్పేది రాజశేఖర రెడ్డి అనే అతను అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ఒక అసమ్మతి నాయకుడు అనేది కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ నేదులబల్లి జనార్దన్ రెడ్డి కానీ చెన్నారెడ్డి కానీ లేదా శ్రీనివాసు రెడ్డి కానీ వీళ్ళందరూ చెప్పే మాట ఓకే సుదీర్ఘకాలం పాటు రెండు ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా కానీ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్తారు నేను చెప్పడం కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తారు నిత్య అసం అసంతృప్తివాది అసమ్మతివాది నిత్య అసమ్మతివాది అనేటువంటి పేరు ఆయనకి కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఉండేది ముఖ్యమంత్రి కాకముందు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డి పరిపాలన పరిపాలన బాగా చేశాడు జనరాజకంగా చేశారు మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు అది వేరే విషయం కానీ నేను చెప్పేది రెండు వేల నాలుగులో అధికారంలోకి రాకముందు ఆయన మీద ఉండేటువంటి అభిప్రాయం చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళల్లో ఉండేది ఇది ఎందుకంటే ఆయనతోటి నేను బస్సు యాత్ర చేశాడు రెండు వేల నాలుగులో ఆయనతోటి నేను అప్పట్లో పేపర్లో ఉన్నప్పుడు పేపర్లో ఆయనతోటి కవరేజ్ కూడా కొన్ని రోజుల పాటు వెళ్ళా కోస్తాలో సో కాబట్టి ఆయన ఆయన పరంగా నేను తప్పు పట్టడం అలా కానీ ఆయన మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉండేటువంటి అభిప్రాయం చెప్తున్నా సో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు నలభై సంవత్సరాల పాటు దాదాపుగా ఎదిగొచ్చి కాంగ్రెస్ పార్టీని కాదని కొత్త పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని జీరో చేసి ఇప్పుడు రాహుల్ గాంధీనే ఉంటాడు అన్ఫెయిర్ లీడర్ అని అంటాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంటర్వ్యూలో అసలు ఆ కేసు పెట్టడానికే కాంగ్రెస్ పార్టీ కారణం అంటాడు జగన్మోహన్ రెడ్డి కానీ శర్మిలేమంటారు షర్మిలే కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ అసలు జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడానికే కారణం సోనియా గాంధీ లేకపోతే బెయిల్ రాదు ఆ కేసుల్లో అని అంటారు ఈయనేమంటాడు లేదు లేదు అసలు కాంగ్రెస్ పార్టీయే కేసులు పెట్టించింది అసలు ఏమీ లేకపోయినా కానీ అంటారు మరి సీబీఐ ఎంక్వైరీ చేసి సిబిఐ ఎనిమిది కేసులు ఉన్నాయి ఈడీ ఆరో ఐదో ఉన్నాయి ఈ కేసులు మొత్తం కలిపి కూడా ముప్పై ముప్పై వేల కోట్లు ఏమో ఈయన ఫ్రాడ్ చేశాడని చెప్పి ఛార్జ్ షీట్లు ఉన్నాయిగా ఛార్జ్ షీట్లు మరి ఇప్పుడేమంటారు ఆ ఛార్జ్ షీట్లను చూస్తే అంటే ఇది గేమ్ ఆడుతుంది ఎవరు గేమ్ ఆడింది ఎవరు షర్మిలానా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ